Hello District Info, yes! This video, lo scholarship renewal chesukodaniki manamu income declaration form anedi upload cheyalsi untundi. So ee income declaration form ni manam ela download cheskovali, so download cheskuna tarvata ela print out teeskovali and ela fill cheyali anedi ee roju video lo telusukundam. Ee video lo vellabey mundu na videos ni meeru first time chustunnataithe na channel ni subscribe cheskondi, alage pakkane unna bell icon ni meeru activate cheskunnataithe నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ స్కాలర్షిప్ రెన్యువల్ కి అప్లోడ్ చేసే ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫిల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ లో ఈ పాస్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి, తెలంగాణ ఈ పాస్ డాట్ సిజీజీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ పాస్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనము ఈ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం వీడియోలో చూసాము. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి, సో మనం ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ చూస్తున్నాం కదా. సో రెన్యువల్ రిజిస్ట్రేషన్ కి మనం ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఏమేమి కావాలి అనేది ఉంది కదా, సో ఇవన్నీ టిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ అని ఉంది కదా, సో సైన్డ్ బై స్టూడెంట్ అండ్ ద పేరెంట్. సో ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ ఫామ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మనకి ఫామ్ ఓపెన్ అయిపోయింది. సో ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది మనము నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 10 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన మాత్రమే మనం ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ చూద్దాం మనము. సో చూడండి ఇది వచ్చేసి మనకి ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్. సో మనము ఫిల్ చేసిన తర్వాత అయినా ప్రింట్ తీసుకోవచ్చు అండ్ ప్రింట్ తీసుకున్న తర్వాత పెన్తో అయినా ఇది ఫిల్ చేయొచ్చు. సో ఇది ఎలా ఫిల్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చూడండి ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, సో ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్, ఎవరైతే స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకుంటున్నారో వారి యొక్క పేరు ఇక్కడ మనం రాయాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్, సో స్టూడెంట్ యొక్క ఫాదర్ పేరు ఇక్కడ రాయాలి. ఆ తర్వాత వెదర్ ఎంప్లాయిడ్, ఒకవేళ ఫాదర్ ఎంప్లాయిడ్ అయితే సో ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో డెసిగ్నేషన్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఒకవేళ ఎంప్లాయీ అయితే. అండ్ ఎంప్లాయీ అయితే పర్ మంత్ శాలరీ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫాదర్ ఎంప్లాయిడ్ కాదు అనుకుంటే సో ఇవన్నీ మనం బ్లాంక్ వదిలేయచ్చు. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది మదర్, సో మదర్ యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మదర్ కూడా ఎంప్లాయిడ్ అయితే ఎస్ ఆర్ నో అనేది, ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే డెసిగ్నేషన్ ఏంటి, శాలరీ పర్ మంత్ ఎంత అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లేదు అనుకుంటే బ్లాంక్ వదిలేయచ్చు. ఆ తర్వాత అగ్రికల్చర్ హోల్డింగ్ ఆఫ్ ది పేరెంట్ మెన్షన్ ఎక్స్టెంట్, సో ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఎంత ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫాదర్ పేరు మీద ఎంత ఉంది అండ్ మదర్ పేరు మీద ఎంత ఉంది అండ్ ఆ ల్యాండ్లో మీరు ఏం పండిస్తారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు అనుకుంటే ఇది బ్లాంక్గా వదిలేయచ్చు. ఆ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత చూడండి ఫోర్త్ పాయింట్ వచ్చేసి బిజినెస్, సో ఒకవేళ ఏదైనా బిజినెస్ ఉంటే కనుక ఏంటి ఆ బిజినెస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఓన్డ్ బై ద ఫ్యామిలీ, సో ఫ్యామిలీ మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అవి పర్సనల్గా యూజ్ చేస్తారా ప్రైవేట్గా యూజ్ చేస్తారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ వెహికల్స్ ఉంటే కనుక 2-వీలరా 3-వీలరా ఏంటి టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఆ వెహికల్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత టైప్ ఆఫ్ హౌస్, సో ఎలాంటి హౌస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో అది ఇందిరమ్మ హౌసా లేదంటే నార్మల్ హౌసా ఎస్ ఆర్ నువ్వు అనేది ఇక్కడ మెన్షన్ చేసి, సో కన్స్ట్రక్షన్కి కంప్లీట్గా మనకి ఎంత ఖర్చు అయింది అనేది ఇక్కడ రాయాలి. సో మనము ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసాము అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ లోన్ అయితే సో ఎంత అమౌంట్ లోన్ తీసుకున్నాము, ఏ బ్యాంక్ నుంచి బ్రాంచ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎనీ అదర్ టైప్ ఆఫ్ హౌస్, సో వేరే ఏదైనా హౌస్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఓన్ హౌస్లో ఉంటున్నారా లేదంటే రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే రెంట్ ఎంత పే చేస్తున్నారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, సో ఏవైతే సోర్సెస్ ఉన్నాయో సో కంప్లీట్ ఇన్కమ్ ఎంత, మనకి రేషన్ కార్డ్ పైన ఉంటుంది కదా, సో ఆ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత
name and signature of the student. So name and the signature of the students ikkada mention cheyali and e plus application id ikkada mention cheyali. ఆ తర్వాత కోర్స్ అండ్ ఇయర్. సో ఇక్కడ మనం ఇయర్ అయితే చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా 2021 అండ్ 22 అని చెప్పేసి. అండ్ కోర్స్ ఏంటి, కోర్స్ ఇయర్, కాలేజ్, డిస్ట్రిక్ట్. సో కంప్లీట్గా ఇదంతా అడ్రస్ కూడా మెన్షన్ చేసి. సో ఇది మనము నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 10 రూపీస్, దానిపైన మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇలా మనము ఈజీగా ఈ ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని మనము స్కాలర్షిప్ రెన్యువల్ చేసేటప్పుడు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.